नमस्ते अंदर की नमस्ते मन योगा सूक्ष्म व्यायाम सूक्ष्म व्यायाम अने बॉडी उच्च अंड एव्री पार्ट ऐक्टिवेट उपयोगपड़ी अटे मन काली भाग में उड़े टोस नीचे बॉडी हेड वरक अन्नी पार्ट वन बै वन ऐक्टिवेट कैपासीटी दीन द्वारा वस्तद प्रती स्ट्रेंथनिंग अवतदी इधी एस चुता फस्ट वन अला कम टू समस्थिति पोस्चर समस्थिति रेंडु कालुनि स्ट्रेट पेट्टुकोवाली रेंडु कालु टच अयि बॉडी स्ट्रेट बागा ब्रीतिंग तीसुकोवाली फस्ट लेग्स चेस्तामु लेग्स लो फस्ट वन फिंगर्स बेंडिंग नेम्मदिगा गाली वदुलुतू पादालु बेंड चेयकुंडा फिंगर्स मात्रं बेंड चेयडमु गाली पीलुचुकुंटू बागा वेनक्कि तीसुकुरावडं मल्ला गाली वदुलुतू గాలి పీల్చుకుంటూ వెనక్కి గాలి వదులుతూ గాలి పీల్చుకుంటూ వెనక్కి ఈ విధంగా 9 సార్లు చేయాలి. రెండోది ఫుట్ బెండింగ్, ఫుట్ని బాగా బెండ్ చేయడము, మళ్ళా గాలి పీల్చుకుంటూ వెనక్కి తీసుకురావడం. గాలి వదులుతూ గాలి పీల్చుకుంటూ వెనక్కి తీసుకురావడం. నెక్స్ట్ ఇలా ఇది కూడా 9 సార్లు. నెక్స్ట్ ఫుట్ రొటేషన్, స్లోగా గాలి వదులుతూ ముందుకి, గాలి పీల్చుకుంటూ వెనక్కి. గాలి వదులుతూ ముందుకి, గాలి పీల్చుకుంటూ వెనక్కి. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి టర్న్ అవుతూ చేస్తున్నాం. అదేవిధంగానే యాంటీ క్లాక్ వైజ్ గాలి వదులుతూ ముందుకి, గాలి పీల్చుకుంటూ వెనక్కి. గాలి వదులుతూ ముందుకి, గాలి పీల్చుకుంటూ వెనక్కి. గాలి వదులుతూ ముందుకి, గాలి పీల్చుకుంటూ వెనక్కి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ 3 బ్రీతింగ్స్తో చేయాలి. నెక్స్ట్ పోతే ఫోర్త్ వన్ లెగ్ రైజింగ్. రెండు చేతుల్ని కట్టుకొని ఫస్ట్ కుడి కాలుని నెమ్మదిగా 1 ఫుట్ దూరం, వేళ్ళు మాత్రం వెనక్కి ఉండాలి. 1, 2, 3 బ్రీతింగ్స్ స్లోలీ డౌన్ ఆపోజిట్ లెగ్. 1, 2, 3 స్లోలీ డౌన్ ఆపోజిట్ లెగ్. 1, 2, 3 స్లోలీ డౌన్ ఆపోజిట్ లెగ్. 1, 2, 3 స్లోలీ డౌన్. ఈ విధంగా ఇది 3 సార్లు, ఇది 3 సార్లు, అంటే ప్రతి ఒక్క దాంట్లో 3 బ్రీతింగ్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ 3 టైమ్స్ ఇది 3 టైమ్స్ చేయడం వల్ల 9 బ్రీతింగ్స్ అయిపోతాయి. నెక్స్ట్ స్టెప్లో లెగ్ బెండింగ్ చేస్తాం. రైట్ లెగ్ని ఫస్ట్ గాలి పీల్చుకుంటూ దగ్గరికి లాక్కోవాలి. గాలి వదులుతూ నెమ్మదిగా వదిలేసేయాలి. ఇది బ్రీతింగ్తో మనం మూమెంట్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగానే ఈ పక్కది కూడా గాలి పీల్చుకుంటూ గాలి వదులుతూ గాలి పీల్చుకుంటూ ఈడ పాదాన్ని కింద టచ్ కాకుండా గాలి వదులుతూ ఇది ఒక 9 టైమ్స్. ఈ లెగ్ లెఫ్ట్ లెగ్ ఒక 9 టైమ్స్, రైట్ లెగ్ 9 టైమ్స్, లెఫ్ట్ లెగ్ 9 టైమ్స్. ఓకే, నెక్స్ట్ వన్ మధ్య మధ్యలో కావాలంటే కొద్దిసేపు రిలాక్స్ చేసుకోండి. 1 బై 1 జాగ్రత్తగా నెమ్మదిగా చేయడానికే ట్రై చేయండి. విత్ బ్రీతింగ్తో చేయండి, ఏం జరుగుతుందో ఆలోచిస్తూ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చి పద్మాసన స్థితి అప్ అండ్ డౌన్. కాల్ని రైట్ లెగ్, రైట్ ఫుట్ని క్యాచ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో పైన పాదాన్ని పట్టుకోవాలి. ఇది నెమ్మదిగా నీస్ని కింద ఫ్లోర్కి టచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. బాడీ స్ట్రైటింగ్ చేసుకోవాలి. గాలి పీల్చుకుంటూ పైకి తీసుకుపోవడం, గాలి వదులుతూ డౌన్ చేయడం. బాబా 2 నిమిషాలు రా, వచ్చిపోతున్నా. నెమ్మదిగా ఒక ఇది 9 టైమ్స్ స్లోగా ఇది నెమ్మది తీసేసి ఆపోజిట్ లెగ్. ఇక్కడొచ్చి మన ఫుట్ వచ్చి నావల్ రీజియన్ దగ్గరగా ఉండేటట్టు చూసుకోవాలి.
నెమ్మదిగా వదిలేసి మళ్ళీ సమస్తికి. ఇప్పుడు నెక్స్ట్ ఇదే విధంగానే పుట్టని క్యాచ్ చేసుకొని ఈ నీసు ఈ నీ దగ్గరికి వచ్చేటట్టుగా, ఈ మోకాలు దగ్గరికి వచ్చేటట్టుగా చేసుకొని పద్మాసన స్థితి సైడ్ స్లోగా గాలి పీల్చుకుంటూ టర్న్ అయ్యి గాలి వదులుతూ 1 2 మ్యాక్సిమం ఎంత దూరం మీరు చూడగలిగితే వెనకల అంత దూరం చూస్తూ టర్న్ చేయండి. ఈ విధంగా 9 times స్లోగా దించుకొని ఆపోజిట్ లెగ్, ఆపోజిట్ సైడ్ 1 2 3 ఓకే. ఇది కూడా 9 times చేసుకోవాలి. స్లోగా రిలీజ్ చేసి మళ్ళీ సమస్తికి వస్తాం. నెక్స్ట్ వన్ వచ్చి భద్రాసన స్థితి. దీన్ని బటర్ఫ్లై మూమెంట్ అంటే పక్షి క్రియ. రెండు పాదాలని ఒకదానికి క్యాచ్ చేసుకొని బాగా దగ్గరికి లాక్కొని బాడీ దగ్గరికి బాడీ స్ట్రైట్ చేసుకొని రెండు నీస్ని గాలి పీల్చుకుంటూ పైకి గాలి వదులుతూ కిందికి ఫ్లఫ్ చేస్తూ ఉండొచ్చు. ఇలాగా ఒక 30 times చేయడం వల్ల బాగా మన రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా బాగా యాక్టివేట్ అవుతుంది, బాగా హెల్తీగా తయారవుతుంది, స్ట్రాంగ్నెస్ అని. స్లోగా రిలీజ్ చేసి ఈ లెగ్స్లో లాస్ట్ స్టెప్ బాలాసన స్థితి. రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ జాయింట్ దగ్గర ఇలా పెట్టుకొని ఈ రైట్ హ్యాండ్ని నీ దగ్గర నుంచి క్లక్ చేసుకొని క్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నీ దగ్గరకు వచ్చినట్టు ఒక చిన్న పిల్లవాడిని ఎలాగైతే పెట్టుకొని ఊ కొడతామో అలాగ పెట్టుకొని స్లోగా గాలి పీల్చుకుంటూ గాలి వదులుతుంది, గాలి పీల్చుకుంటూ గాలి వదులుతుంది, గాలి పీల్చుకుంటూ గాలి వదులుతుంది. ఇలాగ 9 times స్లోగా రిలీజ్ చేసి ఆపోజిట్లో సేమ్. ఇప్పుడు ఈ హ్యాండ్తో క్యాచ్ చేసుకుంటాం, సేమ్ గాలి పీల్చుకుంటూ గాలి వదులుతుంది, గాలి పీల్చుకుంటూ గాలి వదులుతుంది, గాలి పీల్చుకుంటూ గాలి వదులుతుంది. దెన్ స్లోలీ రిలీజ్. ఇది మనము లెగ్స్కి సంబంధించిన సూక్ష్మ వ్యాయామం. నమస్కారం. పాజిటివ్.